ఎమ్మెల్యే కేతిరెడ్డి మాటలు కట్టిపెట్టి రెవెన్యూ డివిజన్ సాధనకు కలిసి వస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ కోసం పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేశారు. జిల్లా విభజన తర్వాత ధర్మవరం రెవెన్యూ డివిజన్ లో 4 మండలాలు మాత్రమే ఉండడంతో ఆ డివిజన్ ను రద్దు చేసి పుట్టపర్తిలో కలిపారు. దీంతో ధర్మవరం ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. ఇదే అంశంపై గతంలో తీవ్రంగా స్పందించిన పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. 5 గంటల సమయంలో పరిటాల శ్రీరామ్కు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 1953 నుంచి ఉన్న రెవెన్యూ డివిజన్ను ఎలా రద్దు చేస్తారని పరిటాల శ్రీరామ్ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇది చిన్న విషయమని కొట్టిపారేస్తున్నారని, గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఏదో అమరావతిలో పెట్టుకుంటే డివిజన్ పోకుండా ఉండేదన్నారు. అదే సమయంలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి 3 రోజులు అమరావతిలో ఉండి డివిజన్ పోకుండా చేసుకున్నారని చెబుతున్నారని, దీన్ని చూసైనా నేర్చుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కలిసి వచ్చే ఏ పార్టీతో అయినా ముందుకు నడుస్తామని, అఖిలపక్షం ఏర్పాటు చేసి డివిజన్ సాధించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. చూసినట్లయితే కదిరి సబ్ డివిజన్ లో ఈరోజు సిద్ధారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, అది కూడా చూసాము. ఆయన క్లియర్ గా ఆయన చెప్తున్నారు, 3 రోజులు నేను అమరావతిలో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారిని ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాల్సిందే సార్, నేను ఈ సబ్ డివిజన్ పోగొట్టుకోకూడదు అని చెప్పి అడిగితే నేను కొట్లాడి తెచ్చుకున్నాను అని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకుంటా. అంటే ఇక్కడ ఎమ్మెల్యే మాత్రము నేను లెటర్ రాసిన కలెక్టర్ కి, నేను లెటర్ రాసిన ఆర్డీఓకి అని చెప్పని ఒక హేళన పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ముందుకొస్తే రాజకీయాలు పక్కన ఈ ధర్మవరం కోసం అందరూ కలిసి పోరాటం చేసి ధర్మవరం మేలు కోసం మేము కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీతో ఇప్పుడు మీరు ముందుకొచ్చి మేము కొట్లాడి మేము ఏదైనా సరే ఈ సబ్డివిజన్ నిలబెడతాము అని చెప్పి గట్టిగా మాట్లాడిన రోజు ఖచ్చితంగా దీనికి మాకు కావాలి అని చెప్పి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి సాధించుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్నారు.